టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత కేవలం ఎన్నికల పరీక్షల షెడ్యూల్ మార్చేస్తాడు డిఎస్సి సిలబస్ మార్చేస్తాడు ఇవాళ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా కాంపిటీషన్ ఎక్కువై సిలబస్ మారి దిక్కు పరిస్థితిలో ఆ పిల్లలు అంతా ఉన్నాడు ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను రేపు పొద్దున దేవుడు దావాల మనందరి ప్రభుత్వం తర్వాత మెగా డిఎస్సీ అని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా పోస్టు ఇరవై మూడు వేల పోస్టు ఇరవై మూడు వేల మిత్రులందరికీ నమస్కారం మనకి జాబ్స్ క్యాలెండర్కి సంబంధించి ఒఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నెంబర్ ముప్పై తొమ్మిది అయితే విడుదల చేయడం జరిగింది ఈ జాబ్స్ క్యాలెండర్ లో ఉన్న చిల్లర పోస్టులు చూస్తుంటే ఒక్కొక్కరి గుండె తరుక్కుపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా చూడండి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక డిఎస్సికి సంబంధించి కానివ్వండి ఈ శాఖలు ఆ శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేసుకునే అవకాశం అయితే ఉందంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు పోలీస్ శాఖలో ఉన్న పోస్టులను పోలీస్ శాఖ ద్వారా డిఎస్సి పోస్టులను పాఠశాల విద్యాశాఖ ద్వారా ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న ఖాళీలను ఈ విధంగా ఏ శాఖలో ఉన్న ఖాళీలను ఆ శాఖ అనేది భర్తీ చేసుకోవడం జరుగుతుంది ఇదో గురించి కంప్లీట్గా చూద్దాం అందుకంటే ముందుగా మనకి ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామంటూ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఆమోదం తెలిపిన పోస్ట్ల వివరాలను అయితే పబ్లిష్ చేశారు మీరు అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు పైన క్లియర్గా చూడవచ్చు మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ లోగోతో సహా మనకి ఈ పీడిఎఫ్ అయితే రావడం జరిగింది అయితే ఈ పీడిఎఫ్లో ఏముంది క్లియర్గా చూద్దాం ఇక్కడ చూడండి మనకి ముందుగా మనం డిఎస్సి టీచర్ పోస్ట్ల భర్తీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటూ టీచర్ ఎడ్యుకేషన్ అంటూ పదహారు వేల నూట ఇరవై వేకెన్సీస్ నెట్ ఖాళీలు అంటూ మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు ఈ పదహారు వేల నూట ఇరవై పోస్టులకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లు మనకి పబ్లిష్ చేశారు అయితే మరి ఈ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి పదహారు వేల నూట ఇరవై పోస్టులని ఎన్ని విడతల కింద భర్తీ చేస్తారు లేదా ఒకే నోటిఫికేషన్ కింద విడుదల చేస్తారా అన్నది కూడా మనకి ఎక్కడా మెన్షన్ చేయలేదు ఇక్కడ చూడండి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఆరు క్లర్క్కి సంబంధించి ఎనిమిది వేల నూట ముప్పై టీచర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి పదహారు వేల నూట ఇరవై డిఆర్ వేకెన్సీస్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు ఓకే మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకి ఖచ్చితంగా డిఎస్సిలో ఏవైతే ఉపాధి అయి పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఈ ఖాళీలను చూపిస్తున్నారు వీటి భర్తీకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ రెండింగ్ నాటికి కానీ టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసే ఉన్నాయి ఇక మనకి ఈ లోపు ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి పరీక్షలను పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నవంబర్ టైంలో మనకి టెటక్ సంబంధించి పరీక్షలను ప్రభుత్వం కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత మనకి టెటకు సంబంధించి పరీక్షలు అయిన తర్వాత ఓవరాల్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై నోటిఫికేషన్కి సంబంధించి ప్రకటన విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే పదహారు వేల నూట ఇరవై వరకు ఖాళీలను అయితే చూపిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు క్యాలెండర్లో మాత్రం ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి యాడింగ్ అయితే లేదు మీరైతే ముఖ్యంగా గమనించాలి మనకి మెయిన్గా బ్యాక్లాగ్ ఎస్ డిఏ వేకెన్సీస్ అంటూ ఈ జూలై రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు అయితే భర్తీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఈ మొదటి సంవత్సరానికి సంబంధించి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఆరు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చే కంటే మొత్తం ఇవ్వడం మానేయడం మంచిది రెండు వేల ఇరవై రెండులో ఇరవై పోస్టులకి రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది పోస్టులకి ఓవరాల్గా గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి డెబ్బై ఐదు పోస్టులను మూడు సంవత్సరాలు భర్తీ చేస్తారని మనకు ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు ఇటువంటి చిల్లర లెక్కలు చూపిస్తూ నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురి చేసింది ప్రభుత్వం నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో పోలీస్ శాఖలోకి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటిలో మనకి సెప్టెంబర్ నెలలో ఫస్ట్ నోటిఫికేషన్ కింద నాలుగు వందల యాభై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రెండు వందల ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో రెండు వందల ఎనిమిది అని చెప్పేసి ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడు పోస్టులని మొత్తం మూడు సంవత్సరాలు భర్తీ చేస్తారంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు అసలు మనకి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి పోలీస్ శాఖలో నాలుగు వందల యాభై పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చాకంటే మొత్తం మూడు సంవత్సరాలు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒకేసారి పదివేల పోస్టులను ప్రకటించిన అభ్యర్థులు కొద్దిగా ఆనందపడేవారేమో ఇక్కడ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి పోలీసు శాఖలో నాలుగు వందల యాభై పోస్టుల పట్ల నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరాశ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కరి గుండెలు పగిలిపోయే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్లో నాలుగు వందల యాభై పోస్టులు ఏంటని చెప్పేసి నెక్స్ట్ ఏపీపీఎస్సీలో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ముప్పై ఆరు పోస్టులు భర్తీ చేయడంపై కూడా అభ్యర్థులు గుండెలు పగిలిపోయే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది గ్రూప్ త్రీకి సంబంధించి గ్రూప్ ఫోర్కి సంబంధించి అసలు ఊసేలేదు ప్రస్తావనే లేదు సచివాలయంలో మాత్రం వద్దన్నా సరే లక్షా ముప్పై వేల అనవసరమైన పోస్టులని చాలా పోస్టులను భర్తీ చేశారు ఇక్కడ మనకి పదివేల నూట నలభై మూడు అని మెన్షన్ చేశారు కానీ ఏపీపిఎస్సి ఏపీడిఎస్సి ఏపీ పోలీస్ ఈ మూడు శాఖల్లోనే చాలా ఎక్కువ మంది పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మంది పరీక్షలు రాస్తారు ఎక్కువ మంది నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తారు కానీ పోలీస్ శాఖలో నిరాశ ఏపీ నోటిఫికేషన్లో కూడా పరిస్థితి నిరాశజనకంగానే కనిపిస్తుంది లక్షా ఇరవై ఒక్క వేల ఐదు వందల పద్దెనిమిది పోస్టులని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల కింద తొలి విడత నోటిఫికేషన్లో భర్తీ చేశామని చెప్పేసి మాత్రం చాలా పబ్లిసిటీ ఎక్కువైతే చేసుకుంటున్నారు నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వాలంటరీ పోస్టులని రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులను భర్తీ చేసుకున్నామని డప్పు కొట్టుకుంటున్నారు ఇక్కడ మనకి ప్రతి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అవకాశాలు కల్పించిందని మొత్తం ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు అని చెప్పేసి ఇచ్చారు అంటే మనకి సచివాలయాల్లో కానీ మళ్ళీ ఇంకో నలభై వేల పోస్టులకి నోటిఫికేషన్ వస్తుందేమో మనం వేచి చూడాలి ఇక అవి ఇవి అవుట్ సోర్సింగ్ అన్నీ కలుపుకుని కూడా డప్పు కొట్టే లెక్కలైతే మాత్రం చాలానే చూపిస్తూ ఉన్నారు మీరు అయితే స్క్రీన్ మీద క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇస్తున్న పోస్టులకే నోటిఫికేషన్లు అరాకొరాగా ఇచ్చారు మన డిఎస్ఈ టీచర్ పోస్టుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయంపై అభ్యర్థులకి గుండు తరికిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి పదహారు వేల నూట ఇరవై పోస్టులు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు పీడిఎఫ్లో అఫీషియల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగోతో సహా మనకి క్లియర్ ఇవ్వడం జరిగింది లెక్క అనేది మనకి అఫీషియల్ లెక్క ఫ్రెండ్స్ మీరు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ప్రిపరేషన్ కొనసాగించండి మనకి ఖచ్చితంగా ఆ టెట్ పరీక్షలు అనేవి నవంబర్ టైంలో కండక్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి అక్టోబర్ నవంబర్ టైంలో మనకి టెట్కి సంబంధించి పరీక్షలు అయితే ఉంటాయి ఇక మనకి నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ స్కూల్స్ మాత్రం డెవలప్ అయ్యి మౌలిక వసతులు కల్పించి టీచర్లు ఎవరో లేకుండా ఏకోపాధ్యాయు పాఠశాలలుగా పనిచేస్తున్నాయి జాబ్స్ క్యాలెండర్తో సంబంధం లేకుండా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ముందు తొలుత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటక్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి దీనికి సంబంధించి మనకి ఇక్కడ ప్రభుత్వం నక్క నాట ఆడుతుందని చెప్పుకోవాలి నక్కాట ఆడుతుంది అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తాం ఇటువంటి పదాలను ఆడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా పోస్టుల భర్తీ అయితే ఉంటుంది భర్తీ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయలేని ప్రభుత్వం పాలనలో ఎక్కువ సంవత్సరాలు నిలబడదని చెప్పేసి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది ఇచ్చిన హామీ ప్రకారం ముందు టెట్ పరీక్షల్లో మంచి స్కోర్ చేయవలసిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్లు డౌన్లోడ్ లింకులు అయితే ఉంటాయి వన్ టు సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు కానివ్వండి సెవెంత్ టు టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లు కానివ్వండి డిఎడ్ బిఎడ్ న్యూ టెక్స్ట్ బుక్లు కానివ్వండి మీ మొబైల్లో ఫ్రీగా పీడిఎఫ్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ప్రిపరేషన్ యథావిధిగా కొనసాగించండి టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పదహారు వేల నూట ఇరవై ఖాళీలు చూపిస్తున్నారు మనకి ఇరవై ఆరు వేల ఖాళీలు ఉన్నాయి మెగా మీ అభిప్రాయం కూడా బై బై నౌ నైస్ డే జై ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్